హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్యూ బ్లాగ్స్ 231. ఎలా ఉన్నారండి అందరు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈ పిల్లలు అయితే టీవీ చూస్తూ అయితే ఆడుకుంటున్నారు. మిషి హాయ్ చెప్పు. హాయ్ ద్రిష, హాయ్ చెప్పు. హాయ్, పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, మంచిగా టీవీ చూసుకుంటూ అయితే ఆడుకుంటున్నారు. నేనైతే వంట చేస్తున్నానండి. మా పిల్లలు అయితే తొందరగా పడుకుంటారు కదా, అందుకైతే నేనైతే వంట స్టార్ట్ అయితే చేశాను. పదండి, ఎంతవరకు వచ్చిందో వంట అయితే చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, నేనైతే గోకరకాయ కర్రీ అయితే చేశాను. గోకరకాయ దీనికి ఇంకో పేరు ఉందండి, మా ఆయన పెట్టుకున్నారు. ఏంటంటే పుల్లలు, మా ఆయనకి ఇష్టం ఉండదు, అందుకే పుల్లలు అని అంటారు దీన్ని. గోకరకాయ మేమైతే గోకరకాయ, మట్టికాయ, గోకరకాయ మట్టికాయ పుల్లలు మేమైతే పుల్లలు అంటాము. ఆయనకి ఇష్టం ఉండదు. కర్రీ కొంచెం ఉంది కదా అనేసి ఆలు ఫ్రై కూడా చేస్తున్నాను. ఆలు ఫ్రై కూడా ఆలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రై కోసము. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ చేసిన రైస్ ఉంది. ఇక్కడ వచ్చేసి చపాతి పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి. ఇదైతే బొబ్బరి పప్పు నానబెట్టాను, అదే వడలకి వేస్తాం కదండి ఆ పప్పు, బొబ్బర్లు అంటారు ఇక్కడ. ఆ పప్పు అయితే నానబెట్టుకున్నాను, ఎందుకంటే ఉడకబెట్టుకోవడానికండి. గుగ్గుల టైప్ ఉడకబెడతారు కదా. ఈరోజు మేము ఫెస్టివల్ ఏం చేసుకోలేదు కాబట్టి ఇదైతే జస్ట్ పిల్లలు తింటారు కదా అన్నట్లుగా ఉడకబెడుతున్నాను. నేను వంట మొత్తం అయిపోయిన తర్వాత చేసేస్తాను. ఇలా ఉందండి వంట పరిస్థితి అయితే. మా పిల్లలు అయితే రచ్చరచ్చ చేస్తున్నారు, ఇంట్లో ఆడుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఇదిగోండి, మా పాప అయితే హాయ్ చెప్తుందంట. చెప్పు పప్పి. నువ్వు దృషి హాయ్ చెప్పు. పప్పి పెట్టు, పప్పి పెట్టు. హాయ్ ఇదండి. ఇప్పుడైతే చాకోస్ అయితే తిన్నారు పిల్లలు, పాలు కూడా తాగిండు, పాలు కూడా ఇచ్చేసాను. బయట అయితే ఇలా ఉంది, చీకటి అయిపోయాను. బయటైతే పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఈ బట్టలన్నీ నిన్న వేసానండి, మడత పెట్టేవాళ్ళన్నీ. బట్టలు ఎప్పుడు స్టాక్ ఉండనే ఉంటాయి మా ఇంట్లో, ఎప్పుడు స్టాక్ ఉండనే ఉంటాయి మా ఇంట్లో బట్టలు. బయట వద్దమ్మా, ఇదా లోపలికి రండి అన్న. రిషి లోపలికి రండి, బయట వద్దురనన్న. బంగారు దా మిషి, లోపల ఆడుకుంటురండి. చూడండి అస్సలు ఇలా పుట్టిది, ఆ బండి మేము లేదు, బండి లాక్కపోతుంది. వినరు అంతే మా పిల్లలు. అయితే అయిపోయిందండి, చేసేసాను. ఆలు ఫ్రై అయితే వచ్చేసి
గోకర్ కాయ కర్రీ గోకర్కాయ కొంచెం ఉంది కాబట్టి కొంచెం ఆలూ ఫ్రై అయితే చేసుకుంటాను ఇప్పుడైతే చపాతీలో ఒక ఆలూ ఫ్రై బాగుంటది కదండి అందుకే ఆలూ ఫ్రై అయితే చేస్తాను ఇప్పుడు నా వాయిస్ చాలా చిన్నగా వస్తుంది అనుకుంటా వీడియోలో చిన్నగా వస్తుందా పెద్దగా వస్తుందా అనేది నాకు కొంచెం కామెంట్ చేయండి నాకైతే తెలీదు నాకైతే నార్మల్ గానే వస్తుంది వాయిస్ అయితే आलू फ्राई की आई वेसकटे आलू फ्राई अने क्रिस्पी वस्तु बहुत पिछले बिस्टर मिलते आलू फ्राई तिंटर आलू फ्राई से विदिन टू सारी ट्राई चेयरें आई फ्राई आलू अने फ्राई अन तरह आई साल्ट कारम अने याडी क्रिस्पी वस्तु पिछले राउंड राउंड आोल तो हेलो फ्रेंड्स इपड़े मोतम वंटे कंप्लीट अद बोबर पपु अदार अलसंदल अलसंदल आलमोस्ट उड़कबेसा इंतमुदे चूसा इंकोक रेट विजिल एक्स्ट्रा पटा మెత్తగా ఉడికితే బాగుంటది కదా అనేసి చపాతీ కూడా చేసేసాను హాట్ బాక్స్ అయితే పెట్టేసాను పిల్లలు అయితే తిందున్నారు అట్ సైడ్ ఇదిగోండి చపాతీ కూడా చేసి హాట్ బాక్స్ లో అయితే పెట్టేసాను फ्रेंड्स मीकैते चेप्पानु कदा आलू फ्राई 10 20 निमिषाल्लो अयिते अयिपोतदनि चूडंडि इदैते मिगिलिंदि मा पिल्ललु मोत्तं अयिते तिनेसारु वाळ्ळ कोसमे चेसानु लेंडि वाळ्ळयिते इष्टंगा तिंटारु अनेसि चपातीलोकि चपाती अयिते चेसानु तिंटुन्नारु वाळ्ळयिते वाळ्ळे तिंटारंडि चपाती अट्लयिते रैस अयिते नेनु तिनिपिस्तानु వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా ప్రతిదీ మనమే కావాలి రేపు స్కూల్ కి వెళ్ళినా కూడా వాళ్ళే సొంతంగా తినాలి చేయాలి చేసి గోకర్కాయ ఇదైతే అయితుంది చూపిస్తాను పిల్లలు కూడా తింటున్నారు ఓ బేటా వాటర్ కావాలా అది వాళ్ళు తింటున్నారు ఇద్దరు నీట్ గా తినాలమ్మా మొత్తం కంప్లీట్ చేయాలి ఇంకొకటి నేను రేపు టమాటా పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నానండి అదే టమాటా నిల్వ పచ్చడి ఉంటది కదా నిల్వ పెట్టుకుంటారు కదా ఆ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఇంతకు ముందు అయితే ఒకసారి అయితే చేశాను బానే వచ్చింది మళ్ళీ సెకండ్ టైం చేసినప్పుడేమో ఖరాబ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడైతే చేద్దాం అనుకుంటున్నాను పచ్చళ్ళు ఏం లేవండి ఇక్కడ పచ్చళ్ళు అసలు తినబుద్ధి అయితే లేదు చాలా గలీజ్గా ఉంటున్నాయి టేస్ట్ అయితే ఊరికి వెళ్ళినప్పుడు ఊరి నుంచి అయితే తెచ్చుకోవాలి పచ్చళ్ళు సరే తిను నీట్గా తినేసే నీట్గా తిన మిషి చూడండి అన్ని ఉడకలు చేసి పెట్టేసుకుంది పాప తెలివి పర్రాలు
పచ్చడైతే ఊరికి వెళ్ళినప్పుడైతే తెచ్చుకుందాం అనేతే ప్లాన్ అయితే ఉంది నెక్స్ట్ మంత్ గాని అటు నెక్స్ట్ మంత్ గాని ఊరికి వెళ్ళే ప్లాన్ కూడా ఉంది మా ఊరు మా సొంత ఊరు నేను పుట్టిన ప్లేస్ నేను పెరిగినది నేను చదువుకున్నది అవన్నీ అయితే మీకు చూపించడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాను మా ఇండ్లు మా ఫ్యామిలీ మెంబర్స్ అందర్ని చూపించడానికి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ మంత్ గాని అటు నెక్స్ట్ మంత్ గాని ఖచ్చితంగా అయితే వెళ్తానండి ఊరికైతే మా అమ్మ వాళ్ళు కూడా రమ్మంటారు చూపిస్తాను నేను మా అమ్మ వాళ్ళని అందరిని అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ ని చూపిస్తాను మీకైతే ఇంకోటి అదే ఊరికి వెళ్ళినప్పుడు పచ్చళ్ళు అక్కడ పచ్చళ్ళు చాలా బాగుంటాయండి చాలా ఇష్టము మా హస్బెండ్ కూడా చాలా ఇష్టము నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఫుడ్ అంత అప్పుడు చాలా వీళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ తింటారండి కారం తక్కువ తింటారు మనం విలేజ్లో అంటే ఎట్లా తింటామండి కారం ఎక్కువ తింటాము పచ్చళ్ళు ఎక్కువ తింటాము వీళ్ళు అట్లా కాదు పచ్చిమిర్చి ఎక్కువ తింటారు నాకు అసలు నచ్చకపోయేది స్టార్టింగ్లో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే మా ఊరు నుంచి అయితే తెచ్చుకున్నాను నేను పచ్చళ్ళు అక్కడ నుంచే తెచ్చుకున్నానండి నేను పచ్చళ్ళు అయితే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అక్కడ నుంచే తెచ్చుకొని తినేదాన్ని టీవీలు అయితే బొమ్మలు నడుస్తున్నాయి నీట్గా తినమ్మా గలీజ్ చేసుకోవద్దు ఇంకోటి కారం పొడి కూడా అయిపోయింది నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను 1 ఇయర్ అయిపోయింది ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టుకున్నాను కారం పొడి అనేది మన వెల్లుల్లి పొట్టు అనేది ఉంటుంది కదండి ఆ పొట్టు ప్లస్ సాల్ట్ నూనె ఇది సాల్ట్ రెండు మిక్స్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ అయినా కూడా ఖరాబ్ కాకుండా ఫ్రిడ్జ్లో కింద మనం కూరగాయలు పెట్టుకుంటాం కదండి ఆ బాక్సులు అనేది పెట్టేసుకోవాలి ఖరాబ్ కాకుండా అయితే ఉంటుంది 1 ఇయర్ అయినా నేనైతే 1 ఇయర్ అయిపోయింది తెచ్చుకున్నాను మొన్న అయితే కంప్లీట్ అయిపోయింది మా ఆయన చిన్న ప్యాకెట్ అయితే తెచ్చారు చిన్న ప్యాకెట్ వచ్చేసి 34 రూపీస్ అంట అండి నెక్స్ట్ మంత్ సరుకులు అయిపోయినాయి కదా ఈ మంత్ సారీ ఇప్పుడు ఫస్ట్ కదా ఇప్పుడు తెప్పించుకోవాలి కారం పొడి ఈ మంత్ చాలా సరుకులు అయితే అయిపోయినాయి తెప్పించుకోవాలి మా హస్బెండ్ కి వీలైతే ఈరోజు ఇంటి దగ్గరే ఉండే కానీ వేరే వర్క్స్ ఉండే బయటకు వెళ్ళేసి వచ్చినాము ఇప్పుడైతే ఇంతేనండి నేను తర్వాత వచ్చేసి పిల్లలను పడుకోబెట్టి వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళని పడుకోబెట్టి చింతపండు అనేది క్లీన్ చేసి పెట్టుకుంటాను చూద్దామనే ప్లానింగ్ అయితే ఉంది ఒకవేళ చేస్తే మాత్రం మీకు కూడా షేర్ చేసుకుంటాను నేను ఎట్లా చేస్తాను ఏంటి అనేది షేర్ చేస్తాను ఏమైంది తినకుండా వచ్చింది ఫోన్ కోసం వచ్చింది తినకుండా ఏమైందమ్మా ఏమైంది మిషి ఏం కావాలా నీళ్ళు అక్కడ పెట్టినా కదా అక్కడ అన్న దగ్గర ఉన్నాయి కదా అన్న దగ్గర పెట్టినా పెట్టినమ్మా అన్న దగ్గర పెట్టినా చూడుకో అన్నను అడుగుకో తిరిచి పెట్టా నీళ్ళంటేనన్న చెల్లికి బంగారు అంత పోయిస్తున్నాడు అయిపోయినాయా గ్లాస్ తీసుకురా అమ్మా తల్లి నేను చెప్తున్నానండి అదే కారం పొడి అయితే అయిపోయింది సరుకులు చాలా అయితే అయిపోయినాయి మంత్ చాలా ఎక్కువనే ఉంది మా ఆయన అయితే డిమాండ్ తీసుకెళ్ళమని అడుగుతున్నాను డిమాండ్కి అయితే తీసుకెళ్ళరండి మా ఆయన మా ఆయనే వెళ్ళి తెస్తారు అయితే ఈసారి ఖచ్చితంగా అయితే నన్ను అయితే తీసుకెళ్ళమని అయితే అడిగాను సరే అన్నారు చూడాలి మరి తీసుకెళ్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను నువ్వా కనపడుతున్నావు నేను మాట్లాడుతున్నా మాటలు ముద్దు ముద్దుగా చాలా ముద్దు ముద్దుగా మాట్లాడుతుందండి మా పాప ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటుంది జస్ట్ ఇప్పుడు వచ్చేసి 3 పడినాయి అంతే పాపకి అయితే పాపకి కూడా కమ్మలు కుట్టిద్దాం అనుకుంటున్నాము మంచి రోజు చూసి అది కూడా చేపియాలి పాప అయితే ఉడికింది
ఇదిగోండి ఫ్రెండ్స్, నేను పప్పు కూడా ఉడకబెట్టేసాను. బొబ్బర్ పప్పు పొగలు వస్తున్నాయి. ఇట్లా చూపిస్తాను ఎట్లా ఉడికింది ఏంటి అనేది. మీకు చూపిస్తాను చూడండి, మెత్తగా అయితే ఉడికింది. కాలుతుందండి బాబు, చాలా మెత్తగా అయితే ఉడికింది. పర్ఫెక్ట్ గా అయితే ఉడికింది. సాల్ట్ కూడా కరెక్ట్ సరిపోయింది, బాగుంది. ఇదిగోండి, పోపు అయితే వేస్తాను. ఒక చాలా బాగుంటది, మూడు పచ్చిమిర్చి అయితే చాలా బాగుంటది. మా హస్బెండ్ కూడా బాగా ఇష్టము, ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటది. నేనైతే పోపు పెట్టేస్తాను, మీకు చూపిస్తాను ఎలా పోపు పెడతాను నేను అనేది. నేనైతే బయటకు వెళ్ళి అయితే కరివేపాకు అయితే తెచ్చుకుంటానండి. ఇప్పుడు బయట కరివేపాకు చెట్టు అయితే వేసాం కదా, చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, ఇక్కడైతే ఉంది కరివేపాకు చెట్టు అయితే మాకి. ఇదిగోండి ఫ్రెష్ కరివేపాకు, ఇప్పుడే చెట్టు నుంచి తీసుకున్నా, కడిగేసి. దోరే మిషి, ఇదిగోండి వేసేస్తాను కరివేపాకు అయితే. చిటపిట ఉంటుంది, డోర్ అయితే వేసేస్తాను. దోమలు వచ్చేస్తాయి డోర్ వేసిపోతే. ఏంటమ్మా గొడవ పడుతున్నారు ఇద్దరు, ఏమైంది ఏమైంది ఏమైందమ్మా? ఫ్రై తిన్నాడా అన్నా? ఆలు ఫ్రై తిన్నాడా? ఎందుకు బెట్టా చెల్లిది ఎందుకు తిన్నావునని? నువ్వు అట్లా తినకూడదు బంగారు, నేను నీకు వేసినా కదా. ఇదిగో పడ్డు, కొంచెం ముందు పడ్డు. అందుకే మీరు గొడవ పడతారని కొంచెం తీసి పెట్టిన. అదే ఉంది, అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, తినకపోతుంటే వాళ్ళ అన్న మొత్తం తినేసినాడు. ఓ అంతే, అట్లా పడేస్తావేమమ్మా, చేతికి ఇవ్వాలి. తిను మళ్ళీ, నువ్వు పక్కకు వచ్చేస్తే అన్న మొత్తం తినేస్తాడు. ఇదిగోండి ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి వచ్చేసి వేసేయాలి. ఒకవేళ మీకు ఆనియన్ ఇష్టం అంటే ఆనియన్ కూడా వేసుకోండి, నాకు ఇష్టం ఉండదు అందుకే నేను వేయలేదు. ఇట్లా వేసేసుకున్న తర్వాత నేను ఇంతకు ముందు పసుపు వేయడం మర్చిపోయానండి, లైట్గా అయితే వేసుకోండి, బాగుంటుంది కలర్. కలర్ కోసం అంతే, బాగుంటుంది. ఇదిగోండి ఇట్లా అయితే పెట్టేసుకోవాలి పోపు, చాలా బాగుంటుంది. నాకు తెలిసి మా హస్బెండ్ అయితే షాక్ అయిపోతారేమో, చాలా రోజుంటే అయితే చెప్తున్నారు ఉడకబెట్టమని. ఫైనల్లీ ఈరోజు అయితే ఉడకబెట్టేశాను, చూస్తే మాత్రం షాక్ అయిపోతారు నాకు తెలిసి, ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. యాక్చువల్లీ కెమెరాలో కలర్ అట్లా కనిపిస్తుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా అయితే అయిపోయింది. మీకు వీడియోలో కలర్ వేరేగా అనిపిస్తుంది, ఇక్కడ కలర్ అయితే సూపర్ ఉంది. మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా అయితే బాగుంటది. నేను ఎత్తుపోవాలా? సరే ఎత్తుకుంటావు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే తింటున్నాం మేము. యాక్చువల్లీ టీషర్ట్ చేంజ్ చేస్తున్నాను నేను. పిల్లలకి ఇంతకుముందే ఆయిల్ పెట్టారండి, మొత్తం ఆయిల్ అంతా డ్రెస్ ఊచేస్తారనేసి ఇప్పుడు చేంజ్ చేసుకున్నాను.
चपाती गोकरकाय पप्पुलु एट्लुन्नाय किरे पप्पुलु एट्लुन्नाय साल्ट साल्ट करेक्ट उड़की ब्लाग इंतेनि नचते प्लीज लाइक शेयर कमेंट सब्सक्राइब वेनी ब्लॉग 21 प्लीज सपोर्ट मी बाय।